శ్రీనివాస్ గారు అదేంది అసలు పెళ్ళి తేదీలు కూడా డిసైడ్ కాకముందే ఆలస్యమైందని మీరు చెప్తే పిల్లగాడు తాలిగట్టలేదు పారిపోయింది అని చెప్పి మాట్లాడితే ఎట్లా? ఏ పార్టీ అన్న ప్రకటించిందా? ఢిల్లీ నుంచి ఆయన వచ్చిండు, ప్రగతి భవన్ నుంచి ఈయన వచ్చిండు, వాళ్ళు ఎవరని చెప్పారా? పోనీ ఎన్నికల కమిషన్ ఎన్నికలు ఎప్పుడు పెడుతుందో చెప్పిందా? అందరికంటే ముందు మున్గోడులో సభ పెట్టింది మేము. అందరికంటే ముందు 175 గ్రామాలలో కాంగ్రెస్ జెండా ఎగరేసి ఇంటింటికి పోయింది మేము. అందరికంటే ముందు మండలాల వారీగా ఇద్దరిద్దరి సీనియర్ నాయకులను ఇన్ఛార్జ్ చేసి కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులోకి పోయి ప్రజా సమస్యల మీద, భూ నిర్వాసితులు కావచ్చు లేకపోతే పోడు భూముల విషయం కావచ్చు, డిండి ప్రాజెక్టు కావచ్చు, ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు ప్రాజెక్టు కావచ్చు, ప్రజా సమస్యల మీద ప్రజల దగ్గరికి వెళ్ళి మునుగోడు ప్రజల తరఫున నిలబడి కొట్లాడుతున్నది కాంగ్రెస్. ఆశావాహులందరినీ పిలిచి వాళ్ళ అభిప్రాయాల్ని సేకరించి వాళ్ళ అభిప్రాయాలన్నిటిని నాయకులతో పాటు టికెట్లు ఆశించే వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా క్రోడీకరించి ప్రజాస్వామ్యయుతంగా ఏఐసీసీకి నివేదిక ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇన్ని ప్రక్రియలు కాంగ్రెస్ పార్టీ చెప్పినాక కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకబడ్డదన్న వాదన ఎందుకు వస్తుందో నాకు అర్థం కాలే. ఇలాంటి ప్రక్రియలో ఏ పార్టీ అయినా ఏదన్నా చేపట్టిందా? కాబట్టి ఇట్లాంటి అపోహలు మీడియా మిత్రులు సృష్టించకండి. అన్ని విషయాలలో మిగతా రాజకీయ పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీ ముందు బాగానే ఉంది. కాంగ్రెస్ పార్టీకి కూడా వ్యూహాలు ఉంటాయి, ఎత్తుగడలు ఉంటాయి. ప్రతిపక్ష అవతల పక్షం వాళ్ళు పండిన ఉచ్చులో కాంగ్రెస్ పడదు. వాళ్ళేంది అర్జెంటుగా కాంగ్రెస్ని అభ్యర్థిని ప్రకటించేస్తే మిగతా వ్యవహారం అంతా ఏం చేసుకోవాలో చూద్దామని వాళ్ళు ఏదో తెలివితేటలు ప్రదర్శిస్తారు. గా మాత్రం తెలివితేటలు కాంగ్రెస్కు ఇన్నేళ్ళ అనుభవం ఉన్న మాకు లేదా? కాబట్టి కాంగ్రెస్ పార్టీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది. ఎట్లా ఎన్నికలల్లో నెగ్గడానికి అవసరమైన ఎత్తుగడలు వ్యూహాలు కాంగ్రెస్ పార్టీ పన్నుతుంది. మీడియా మిత్రులు ఎవరు ఆందోళన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 100% ఆన్ టైం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తాం. కానీ ఫస్ట్ ఆయన నియోజకవర్గంలో తిరగవని ఆయన పరిస్థితి ఏముంది, ఆయనకు అర్థమైంది కాబట్టి ఏడ తిరుగుతే ఉంది. ఆయన తిరగడానికి ఎవరైనా వద్దన్నారా? వాళ్ళిద్దరు కలిసి నాటకాలు ఆడుతారు. తిరిగితే మంచిదే కదా, సమస్యలన్నా ప్రజలకు చెప్పుకోవడానికి దొరుకుతారు కదా. తిరిగే దానితో పాటు 400 రూపాయలు ఉన్న సిలిండర్ 1100 ఎందుకైంది, 60 రూపాయలు ఉన్న పెట్రోల్ 120 రూపాయలు ఎందుకైంది, పాలు ఉప్పు పప్పు పెరుగు నిత్యావసర వస్తువుల మీద జిఎస్టీ ఎందుకు వేసిందో ప్రజలకు సమాధానం చెప్పమని ఉంది బండి సంజయ్ గారిని. ఇప్పుడు వాళ్ళు 8 ఏళ్ళు అధికారంలో వాళ్ళే ఉన్నారు కదా దేశానికి. ఇక కొత్తగా ఏమేలుగా పెడతారని ఆయన నడుస్తున్నాడు. ఆయన నడవడం వల్ల మోకాలు చిప్పలు అరుగుతాయి, పైన ఏమని ఉంటే ఉన్న 4 గంటలు ఊసిపోతాయి ఎండకు. అంతకు మించి తెలంగాణకు వచ్చే లాభం ఏం లేదు. ఇప్పుడు అన్ని రకాల సెంటిమెంట్లు రెచ్చగొట్టడానికి రాజకీయ ప్రయోజనానికి ప్రయత్నం చేస్తారు. మతం పేరు మీద, కులం పేరు మీద, భాష పేరు మీద, ప్రాంతాల పేరు మీద, విద్యుత్ బకాయిల పేరు మీద రకరకాలుగా. ఇంతకుముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు 2017 సమస్య 2022 వరకు 5 సంవత్సరాలు నోరు మూసుకొని కూర్చొని ఇప్పుడు ఉప ఎన్నికల సందర్భంగా ఇదో తీట పంచాయతీ తీసుకొచ్చి తగిలిస్తున్నారు. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మేము ఫోకస్డ్గా వాళ్ళు ఎట్లాంటి రాజకీయ చతురత అనుకుని అతి తెలివితేటలు ప్రదర్శిస్తారో అందులో పడదలుచుకోలేదు. మేము నిరంతరం ప్రజా సమస్యల్ని గుర్తు చేయదలుచుకున్నాము. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు కట్టలేదు, దళితులకు 3 ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలేదు, 1,00,000 రూపాయల రుణమాఫీ ఎందుకు చేయలేదు, రైతు బంధు పథకాన్ని ఎందుకు అమలు చేస్తలేరు, గిరిజనుల రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వడం లేదు, మైనారిటీ రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వడం లేదు, ఇట్లా కేసీఆర్ గారు ఇచ్చిన ఎన్నికల హామీలు ఉద్యమ సందర్భంగా చెప్పిన మాటల్ని ఒక పక్కన, రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తారు నరేంద్ర మోడీ గారు, నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15,00,000 రూపాయలు ఇస్తారన్న నరేంద్ర మోడీ గారు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఆ లెక్కన 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఇప్పటికీ. కానీ మన పార్లమెంట్లో నేను అడిగిన ప్రశ్నకు ఇప్పటి వరకు 22 కోట్ల నిరుద్యోగ యువకుల యొక్క దరఖాస్తులు మాకు వచ్చినాయి, 7,60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినామన్నారు. ఏది? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే పార్లమెంటుకి చెప్పిన సమాధానం. ఈ లెక్కన 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండే 8 సంవత్సరాలలో. 16 కోట్లు అంటే తెలంగాణ యువకులకే 50 లక్షల ఉద్యోగాలు వచ్చేది ఉండే. టీఎస్పీఎస్సీ నమోదు చేయించుకున్న దాంట్లో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని వచ్చింది. ఆ 30 లక్షల మందికి ఉద్యోగాలు రావడం కాకుండా ఇంకా 20 లక్షల మంది అనార్గనైజ్డ్ సెక్టర్లో ఎన్రోల్ చేసుకొని నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వస్తుండే. సో ఇవన్నీ అంశాలను మనం చర్చ చేద్దాము. వివాదాస్పదమైన మాటలు మాట్లాడడం ద్వారా సమస్యల్ని పక్కదో పట్టించాలని ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఆ ప్రయత్నాలని తిప్పికొడుతుంది కాంగ్రెస్ పార్టీ.
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలంటే మునుగోడులో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇది ఒకటే స్లోగన్. దాని యాక్చువల్స్ ఏందో చూడాలి. రాజ్యాంగం అనేది ఒకటి ఉంది కదా, ఎవరైనా చట్టపరిధిలో పనిచేయాల్సిందే కదా. డ్యూ ఒకవేళ నిజంగా ఇచ్చేది ఉంటే కట్టాలి, ఇచ్చేది లేకుండా ఏదైనా కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా కేసీఆర్కు ఒక సెంటిమెంట్ ఆయుధాన్ని అందించడానికి రాజకీయంగా ఏదైనా ప్రయత్నం చేస్తే దాన్ని తప్పుపట్టాలి. సో అందుకే దాని యాక్చువల్స్ ఏందో ప్రభుత్వము నివేదికలు బయట పెట్టాలి. మొండి ప్రభుత్వాలు మొండివాదన చేయడానికి అసలే లేదు. ప్రభుత్వాల దగ్గర అన్ని నివేదికలు ఉన్నాయి, అన్ని నివేదికలను బయటపెట్టినప్పుడు చెప్తాము. కాబట్టి ఆ ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత నిర్వర్తించకుండా ప్రతిపక్షాలు కట్టాలన్నా వద్దా అంటే ఏం చెప్తాం మేము? విధానం బాకుంటే కట్టాల్సిందే, ఎవరికి బాకున్నా కట్టాల్సిందే. బ్యాంకులో లోన్ తెచ్చుకున్నాం అనుకో, కట్టొద్దంటమా ఏంది మేము? అవును, అదే నేను అడుగుతున్నా. సెంట్రల్ గవర్నమెంట్ కేసీఆర్కు ఒక సెంటిమెంట్ ఆయుధాన్ని ఇవ్వడానికి రాజకీయంగా సహకారం అందించడానికి చెప్పిందా? 2017 ఇష్యూను 2022 మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా లేఖ రాసిందంటే దీని వెనకాలన్న మతలబ్ను అర్థం చేసుకోవాలని మేము చెప్తున్నాం. పదే పదే సంబంధిత స్టాండింగ్ కమిటీలో మెంబర్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినరు, ఎవరైనా రాజ్యాంగానికి అతీతులు కాదు, రాజ్యాంగ వ్యవస్థలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా పనిచేయాలి. అంతే తప్ప ఇది ఇద్దరు గెట్టు పంచాయతీ కాదు, ఇద్దరు పాలి పంచాయతీ కాదు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి. వాళ్ళిద్దరికి ఒకవేళ చేత కాకపోతే పెద్ద మనిషిగా మేము కూర్చొని పంచాయతీ దినంతో మీరు వాళ్ళని పిలుచుకొని రండి, కూర్చోబెట్టి అన్ని నివేదికలు చూసి. మా దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు, పవర్ మినిస్టర్స్ ఉన్నారు, సుదీర్ఘకాలము పరిపాలన చేసిన అనుభవం ఉంది జానారెడ్డి గారు లాంటి పెద్దలు ఉన్నారు. వీళ్ళిద్దరిని వారి దగ్గరికి పంపిస్తే వారు కూర్చోబెట్టి పంచాయతీ ఇస్తారు. చెప్తున్నాం, మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మా పెద్దలు జానారెడ్డి గారు పెద్ద మనిషికి ఉంటారు, కేసీఆర్ను జగన్మోహన్ రెడ్డిని వచ్చి కూర్చుంటే మొత్తం వివాదాన్ని అర్థం చేసుకొని విడమర్చి చెప్పి సమస్యకు పరిష్కారం చూపిస్తాం. ధన్యవాదాలు.